ఎకైనోడెర్మేటా వర్గం లోపల చివరి విభాగమైనటువంటి హోలోతురాయిడియా అనేటువంటి జీవులను సాధారణంగా సముద్రపు దోసకాయలు అంటారు. వీటి యొక్క శరీరము పొడవుగా సాగబడి దోసకాయ ఆకారంలో ఉండడం వలన వీటిని సముద్రపు దోసకాయలని సాధారణంగా పిలుస్తారు. వీటి యొక్క లక్షణాలను మనం పరిశీలించినట్లయితే వీటి యొక్క దేహము లేదా శరీరము పొడవుగా సాగదీయబడి ఉంటుంది. బాహువులు, కంటకాలు మరియు పెడిసిల్లేరియాలు ఉండవు. వీటి లోపల బాహువులు అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవి దోసకాయ ఆకారం లోపల కనిపిస్తాయి. దేహ కుడ్యము మృదువుగా ఉంటుంది మరియు తోలులాగా ఉంటుంది, లెదరీగా. వీటి యొక్క శరీరము తోలు వలె కప్పబడి మరియు మృదువుగాను కలిగి ఉంటుంది. అయితే వీటి యొక్క శరీరం లోపల ఉన్నటువంటి అంతఃశ్చర్మం లోపల మాత్రము అస్థి ఖండాలు అనేటువంటివి ఉంటాయి. అయితే వీటికి నాలికా పాదాలకు చూషకాలు అనేటువంటివి ఉంటాయి. ఆ తర్వాత నోటి చుట్టూ స్పర్శకాలు ఉంటాయి. మనకు ఈ జీవుల లోపల భుజాలు లేదా బాహువులు అనేటువంటివి ఉండవు. శరీరం యొక్క పూర్వ భాగం లోపల నోరు ఉంటుంది. నోటిని చుట్టి మనకు స్పర్శకాలు బాహువులలాగా ఉంటాయి. ఇవి నాలికా పాదాలు రూపాంతరం చెందడం వలన ఏర్పడతాయి. ఈ స్పర్శకాల సహాయంతో జీవి ఆహార పదార్థాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. వీటి లోపల శ్వాసక్రియకు వృక్షాల వంటి క్లోయికల్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ లేదా అవస్కర శ్వాస వృక్షాలు అనేటువంటివి శరీరం యొక్క పరాంత భాగం లోపల పాయుకు దగ్గరగా ఉంటుంది. ఇవి అవస్కర భాగంలో ఉంటాయి. ఇవి వృక్షాల వలె ఆకారాన్ని కలిగి ఉండడం వలన వీటిని అవస్కర శ్వాస వృక్షాలు అంటారు. ఇవి ఈ ప్రాంతం లోపల పాయుకు పైభాగం లోపల ఉంటాయి. వీటి సహాయంతో వాయువుల వినిమయం జరుగుతుంది కనుక వీటిని ప్రముఖంగా శ్వాస వృక్షాలు, శ్వాసక్రియ లోపల ఉపయోగపడేటువంటి నిర్మాణాలుగా పేర్కొంటారు. వీటి యొక్క అభివృద్ధి లోపల మనం పరిశీలించినట్లయితే పరోక్ష అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది. జీవిత చరిత్ర లోపల డింబకాలు ఏర్పడతాయి. ఇందులోపల రెండు రకాలైనటువంటి డింబకాలు ఏర్పడతాయి. ఒకటి అరకులేరియా లార్వా, రెండవది డోలియోలేరియా అనేటువంటి లార్వా. ఈ అరకులేరియా లార్వా అనేటువంటిది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఈ లార్వాలే క్రమక్రమంగా అభివృద్ధి చెంది పరిణామ క్రమం లోపల సకశేరుకాలుగా అభివృద్ధి చెందినట్టుగా శాస్త్రవేత్తలు చెప్తారు. వీటికి ముఖ్యమైనటువంటి ఉదాహరణలు కుక్మేరియా, సినాప్టా మరియు థయోన్. థయోన్ యొక్క మనం శరీరాన్ని చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. శరీర పూర్వ భాగం లోపల నోరు ఉంటుంది. నోటిని చుట్టి మనకు స్పర్శకాలు ఉంటాయి మరియు శరీరం మృదువుగాను తోలు వలె ఉండి వీటిపైన మనకు నిర్మాణాలు అనేటువంటివి ఉంటాయి. పొడవుగా కంటకాల వంటి నిర్మాణాలు ఉంటాయి. శరీరం యొక్క పరాంత భాగం లోపల పాయు ఉంటుంది. దీని ద్వారా జీర్ణం కాని ఆహార పదార్థాలు బయటికి వెలువడతాయి. ఇవి ఈ విభాగం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు.